సందీప్ చూసినావా, ఈ నీళ్లు వేయడంలో ఆనందమే వేరు. పిట్టలు మా ఎండాకాలం నేను మొన్న బయటకు వచ్చేవారు కదా అక్క, వచ్చినావా? ఏ పిట్టలకు నీళ్ళు పోతుంది? పిట్టలకు రాత్రిపూట కానీ నువ్వు పెగ్గేసుకుంటావు, నువ్వు పిట్టలకు నీళ్ళు పోతావు. నువ్వు అవ్వ పెగ్గు దాగుదాయినా కానీ మా దాహం తీర్చుతో తీసుకుంటూ పాటు అవి ఇట్లా పిట్టల దాహం కూడా తీరుతున్నా. నీకు ఏమైనా పిట్టలకు వస్తున్నావు, లేకపోతే రాత్రి కూర్చొని గిలాసాలు వస్తుంటావుగా. అక్క కనపడేసి సందీప్ జ్వరం ఎక్కువ, ఐస్ ముక్కలు కూడా వేసి పెట్టు, ఐస్ ముక్కలు కూడా వేసి పెట్టు. ఎవరైనా నీ అవ్వ ఇజ్జతి ఇయ్యకు, నువ్వు నేను ఒక్కనే తాగుతున్నా నా బావ రాడపోదు మీకు వరకు నీ అవ్వ. అయితే కానీ అక్క ఏదే నీ వెనకాల తోగుంటుంది కదా, ఎటువైంది అబ్బా పెళ్ళికా? ఈ అవ్వయ్య వాళ్ళ జనాలు ఎందుకే దిష్టి పూట పెట్టుకుంటారు, అయ్యా గిఫ్ట్ ఇచ్చినామన్నా కానీ దిష్టి పూట పెడతారు, అడే ఎవరైనా భయపడతారు పెళ్లి కష్టం వాళ్ళు. అది పెళ్లి పోయింది నాకు పీడ పోయింది ఎందుకే ఊరు ఒకటే తిరిగి ఎట్లా వస్తుంది, ఎంత ఘోరంగా వస్తుంది అనుకుంటున్నావు అప్పా. దాని చూసుడు కాదు ఇష్యూ, అందుకే అది లేదని మంచి బార్ ఓపెన్ చేసిరా, అదంటే మీకు కావాలి కదని. ఏ అది అట్లా కాదు అని కాదు, అవి ఒప్పకి పోతే మాకు మిగలదని పోతే మిగిలి అక్క. నేను ఒక ముచ్చట అడితే ఏమన్నా కానీ తిట్టదు, మరి మంచి పని అయితే మంచి పనే కానీ అంటే మీరు ఒక పని చేయొద్దు బావా, నువ్వు కలిపి చెప్పే పని రాక చెప్తా. అంటే ఇప్పుడు కరోనా వైరస్ గురించి రోజు తలకైనా కదా, అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు అన్ని దేశాల్లో వస్తుంది, ఒకడైతే మన ఉత్తర కొరియాలో ఉంటాడు చూడు. ఆయన అయితే మొత్తం దేశంలో మన దేశంలో కరోనా వైరస్ వస్తే అందరు సమీపడేస్తాను అధికారులకు కుంచెం అయితే అట్లా చెప్పిండు. కానీ మన దేశంలో అయితే ఇక వత్తే మంచి గుడి నాలుగు గ్రాం బతం అన్నట్టు ఉంటుంది. అయితే ఇది ఆపేదానికి ఇప్పుడు వేరే దేశాలలో ఏం చేస్తారే, లగం కాగానే లేకపోతే లగం కాకపోయినా కానీ ఏమన్నా విశేషం చెప్తామన్నా ఏం చేద్దామన్నా కానీ ముద్దు పెట్టుకుంటే అలవాటు అవునా కదా, ముద్దులు పెట్టుకుంటారు కదా, ఏం చేయాలన్నా కూడా ముద్దులు పెట్టుకుంటారు. అయితే ఓ రెండు ఇరాను ఫ్రాన్స్ ఎవరు రెండు దేశాలల్లా ఈ కరోనా వైరస్ జర తక్కువే దాకా జర ముద్దు పెట్టుకోకురా నాయన అని చెప్పారు అన్నట్టు. మన దేశం కూడా వస్తుంది కదా, మన దేశం కూడా వస్తుంది కదా, మన దేశం కూడా వస్తుంది కదా, నువ్వు బావ కూడా జర ముద్దు పెట్టుకు పిచ్చిదానా, కరోనా వచ్చి నువ్వు ఏడు చచ్చిపోతావని నా బాధనే బావని దూరం దూరం పెడితేరా ఏమైనా సరే అర్థమైన ఏం చెప్పలే బయటకి ఎన్నెన్నో తిరిగెత్తాడు. సందీప్ అరే ఏయ్ రే అరే సందీప్ కళ్ళు మంచిగా ఉంది కదా, అరే చాలా వాణ్ణి అరే వాడిని సంపేత నేను అరే నేను కాపాడుతా నేను ఎవ అరే నేను ఎవరికైనా భయపడుతున్నారా, భయపడ ఎవరికి భయపడ మనం షేర్ భయం షేర్ అరే ఏమరా మన ఊళ్ళే తోవ గిట్లా గిట్లా అటు తిరుగుతుందిరా వంకర వంకర ఏమన్నా భూమి తిరుగుతున్నట్టు ఎవర్రా భూమిని నింపుడు స్టడీ 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 తిరగదు కదరా, మన సర్పంచ్ చెప్పిద్దా సక్క చెప్పిద్దాం ఓట్లేసి గెలిపేలే. అరే అప్పుడు నీకు ఎన్ని కలిసి సీసులు ఇచ్చినాడు ఏ కళ్ళు ఈ కళ్ళు అన్నీ వేస్ట్ రా, అల్వాల కళ్ళు ఉంటుంది అల్వాల కళ్ళు మీకు ఏ కళ్ళు రాదురా మనం. అరే సచ్చిపోయిన నెచ్చ మాట్లాడతారా పండుకో, అరే అరే సచ్చిపోయినాడు తనే కూడా దెబ్బ కదరా కాల్ సాపుకో నేనికి తోలు దొడ్డే నీ కాలు బిని సచ్చిపోయిన సచ్చిపోయినా లేదు చూసుకుంటారా. అరే సందీప్ లేవురా కాదురా జల్దీ ఇంటికి పోవాలా పారా, ఇలా మీ వదిన ఇంటి కాడ లేదు భోజనం అమ్మాలి బట్టలు విండాలి లేవురా. అరే మా ఎప్పుడు కింద పడ్డా నేను నిన్ను లేపిన నువ్వు నన్ను లేపిన లేకపోయా సరే ఏ మనం ఎవరికైనా భయపడ్డామారా భయపడం ఈ ఆడిదయానికి భయపడతామారా మనం తింపు మీసిన తింపు దాని సంగతి చెప్తున్నాడు ఏ భూమి ఆగు భూమి మీదకి లేపుతుంది ఎవరు అనగా చెప్తుందా
చేర్ రాయే ఏం భయపడతాను. అరే సందీప్ గంటకు ఒక ఫర్స్ట్ చచ్చిపోతున్నావురా, భయం లేదు ఏం లేవు, దాని సంగతి చెప్తాం లేవు. వెరీ గుడ్. మా అక్క అక్క ఉంది, అక్క సప్లై మనకు తాగినామని తెలియద్దు సరేనా, మా అక్క తిడుతుంది. అరే ఇది దయ్యం అనుకున్నాంరా, మంచే మంచే అక్క దీన్ని ఎడికలు పట్టుకొచ్చినవే. అది ఒక పోరు వంగన ఒక పోరు మనకి లామరే వేర్రా సందీప్, మా అక్క ఒక చూసుకొని మనకి లైన్ వేసానికి వస్తారు. లైన్ కాదు గిరేంద్ర పొట్లం అమృతమే అక్క. ఏడు నేను నాలుగు కనబడుతుంది కళ్ళు కథనే వేర్రా. ఎందుకు అవుతున్నావే అక్కనే అరే కుక్క కాదురా అక్క అను అక్క. అక్కకి కుక్కకి తేడా ఉంటుంది తమ్మి, కుక్క కాదురా అక్కని అక్క. అరే అనరా అక్క అను ఎవిడైతే ఫుల్ అక్క అయినా కానీ అబ్బా ఏదో ఒకటి బాయ్ పేమి ఉంటే దొంగలు ఎత్తుకపోతారు, భద్రంగా దాచిపెట్ట ముత్తుడు ఫైనాన్స్ లో భద్రంగా దాచిపెట్టే విజయనంత శేఖర్ తక్కువైనట్టు తోటి కలవదరా మన బావచన కదంపా మళ్ళా ఈ కళ్ళు నాది కవరు నాది పైసలు నాయి అక్క. అక్క సందీప్ ఆడిన చేతిలో మన దెబ్బలు తింటామా, తొడగొట్టు తొడగొట్టు. ఏ నీ తడ కొట్టురా, నా తడ కాదు నీది కొట్టు. ఇప్పుడు ఇట్లా కాదు ఇద్దరిని కొట్ట సక్క. ఏ కళ్ళు తాగొచ్చిన నాకు కరెంట్ వస్తుంది, నీ నీ కండలు వీక్తా జాగ్రత్త. ఏడు రూపాయల కళ్ళు సీస కోసం 20 రూపాయల ఆటో ఛార్జ్ పెట్టుకోవడమేనా నేను? అరే సందీప్ ఎవరా మన మొగ్గ తరలి పెట్టాలి. రాయి రాయే నువ్వు రా సంగతి చెప్తా. ఏయ్ సందీప్ పేరు భయపడిచిన పొట్టు పొట్టు పంపించిన భయపడ్డారా చూసి భయపడ్డారు భయపడ వచ్చా మనం అంటే పోంపా మనం. ఇగో మనం వీడికి వచ్చేవరకల్లా మళ్ళీ దిగిపోయింది, మళ్ళీ ధర్మానం ఇక్కడ ఆటో ఎక్కుదాం. అల్వాల అల్వాల చెప్పాలి రాది అల్వాల టేజ్ కార్డు దిగుదాం.
మళ్ళీ కళ్ళు కాంపౌండ్ కడుగు ఒక్క రెండు సీసాలు గుద్దేద్దాం రా. ఈ పోరికి గుద్ది గుద్ది కళ్ళు దిగిపోయేటట్టు చేసారు కదా, కలుసుకుందామా భారీ వయ్యారేమా, కలుసుకుంటేమా మనము కలుసుకుంటేమా, పొద్దు పొద్దుగా పొద్దుగా కళ్ళు తాగిపిస్తానే ఒకేలా మారీ వయ్యారే నీకు తాగిపిస్తానే. అరే ఏమనుకున్నా మన డాన్స్ కూడా మా తీస్తాం రా ఏంద్రా, కలల నీ ఇది కలలవుతుంది ఏడికి పోయినా ఇది నా ఏం పండి ఉన్నదిరా అక్కది చేసి కుక్క అక్కడ అక్కడే దాని కూడా తోగుంటది కుక్క తోపడ ఏ బ కదా ఫ్రెండ్స్. ఇవి ఇవాటి సరదా ముచ్చట్లు. ఎండాకాలం వచ్చేసింది కదా, దాహానికి మనమే తట్టుకోలేము, అట్లాంటిది చిన్న చిన్న పిట్టలు అవి ఉంటాయి కదా వాటికి కూడా మా వేస్ట్ కాకుండా ప్లాస్టిక్ బాటిల్ అవి ఆల్రెడీ తెచ్చేసి ఉంటాం, ఇంకా మనం ఏం చేయలేము. ఆల్రెడీ తెచ్చిన వాటిని ఆ భూమిలో వేస్తే అవి కలిగిపోవట్లైనా, సో మీ బిల్డింగ్ టెర్రస్ మీద కానీ మీ ఇంటి ముందు కానీ ఎక్కడైనా వాటర్ పోసి పెట్టండి, పక్షులు తాగుతాయి. అట్లాగే ఈ కళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ సిద్దిపేట జిల్లా ఈ దుబ్బాక మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో ఒక సొసైటీ వారు అమ్ముతున్న కళ్ళు ఇగో ఇట్లాంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఆఖరికి ప్రాణ నష్టం కూడా కలుగుతుందంట. అంటే దానికి మత్తు బాగా మత్తులో మునిగిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి. అక్కడ ఎక్సైజ్ శాఖ వారు కానీ మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. డైరెక్ట్గా మా టీం వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చూశారు. అంటే ఆ కళ్ళులో మోతాదుకు మించి మందు కలుపుతున్నట్టుగా కూడా మన దృష్టికి వచ్చింది. ఓకే, ఇక అక్కడ వెళ్ళి కళ్ళు తాగకండి, ప్లస్ అది అధికారులు దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇక ఇవి వాటి సరదా ముచ్చట్లు, మరిన్ని సరదా ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా కొట్టండి.